హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిక్షిగా. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? మేము చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారు అన్నది నాతో కొంచెం శిక్షలో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అండా సిజిలే. అదేండి, ఎగ్తో ఒక స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రెసిపీ చూసేయండి. రెసిపీ చూడడానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏమైనా కొత్తగా వీడియో పెట్టినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్ సిజిలింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎగ్ సిజిలింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాయిల్ చేసిన ఎగ్స్ 4, బాయిల్ చేయకుండా ఉన్న పచ్చి ఎగ్స్ రా ఎగ్స్ అన్నమాట అవి 2, మైదా 2 స్పూన్స్, కారం అర స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, గరం మసాలా 1/2 స్పూన్, టమాటో కెచప్ 1 స్పూన్, క్యాబేజీ తురుము 2 స్పూన్స్, క్యారెట్ తురుము 2 స్పూన్స్, పచ్చిమిర్చి తురుము 2 స్పూన్స్. ఒక మొత్తం వెల్లుల్లి పొట్టు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకుని పెట్టుకోవాలి. అల్లం ఒక 2 అంగుళాల ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు కొద్దిగా, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఎండుమిరపకాయలు 3 నుంచి 4, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసుకుని ఎల్లో సెపరేట్ చేసుకోవాలి. ఎల్లో సెపరేట్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ స్నాక్ మొత్తానికి మనం ఎల్లో యూస్ చేయమండి, ఓన్లీ ఎగ్ వైట్ తోటి ప్రిపేర్ చేస్తాము. మనం ఇట్లా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకుని దీంట్లోనే 2 స్పూన్స్ క్యారెట్, 2 స్పూన్స్ క్యాబేజీ, పచ్చిమిర్చి తురుము, వెల్లుల్లి తురుము, అల్లం ముక్కలు, కరివేపాకు కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని చిదిమేసుకుని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి అవన్నీ మిక్స్ అయ్యేటట్టు. కావాలంటే దీంట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ ఎల్లో సెపరేట్ చేసేసి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇందులో మనం ఎగ్ ఎల్లో అస్సలు వాడట్లేదు, ఓన్లీ వైట్ తోటి ప్రిపేర్ చేస్తున్నాము. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాము. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మనం మైసూర్ బజ్జీ వేస్తాం కదా, అట్లా వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. తెలుస్తుంది మనకు ఫ్రై అయిన తర్వాత. మనం ఎగ్ వైట్ వేసాం కదా, ఎగ్ వైట్ మైదా మంచి బైండింగ్ లాగా పనిచేస్తుంది. కావాలంటే దీంట్లో మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మంచి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలానే బాల్స్ బాల్స్ లాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్ మిశ్రమం మొత్తం. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇంతకుముందు తురుము పెట్టుకున్న 1 స్పూన్ అల్లం తురుము, 1 స్పూన్ వెల్లుల్లి తురుము, 1 స్పూన్ పచ్చిమిర్చి తురుము వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి, సిమ్లో పెట్టొద్దు. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమాటో కెచప్ వేసుకోవాలి. అది ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొత్తిమీర తురుము వేసుకొని
మనం ప్లేట్లోకి తీసుకుందాము. దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.